పాయ నమ శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చూసుకోబోతున్నాము దాంతో పాటు ఈ రోజు శుభ ముహూర్తం గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉండబోతుంది ఈ రోజు అభిజిత్ ముహూర్తం మార్నింగ్ 11:35 నుంచి 12:42 వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది మధ్యాహ్నం 2:35 నిమిషాల నుంచి 3:10 నిమిషాల వరకు విజయ ముహూర్తం ఉండబోతుంది ఈ రోజు రాహు కాలం ఉదయం 9:30 నిమిషాల నుంచి 12:00 వరకు రాహు కాలం ఉండబోతుంది దాంతో పాటు ఈ రోజు శుభ ముహూర్తాలు చూసుకున్న తర్వాత ముందుగా మనం రాశి ఫలాలు చూసుకుందాం రాశి ఫలాలు గనుక చూసుకున్నది ముందుగా ఇప్పుడు ఈ రోజు మేష రాశి గనుక చూసుకున్నది ఈ రోజు మేష రాశి వారికి బాగానే కనబడబోతుంది అనుకున్న పని ముందుకు వెళ్లే అవకాశాలు ఉండబోతున్నాయి కోపం పైన కొద్దిగా నియంత్రణ పెట్టుకోండి ఎవరి మాట ఎక్కువగా ఈ రోజు నమ్మడానికి ప్రయత్నించకండి విశేషంగా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నైతే ఖచ్చితంగా మొదలు పెట్టండి కొద్దిగా ఈ రోజు ఎవరిదైనా సలహా తీసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటది వృషభ రాశి కనుక చూసుకున్నట్టు వృషభ రాశి వారికి ఈ రోజు బాగానే కనబడబోతుంది నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా అనుకూల పరిణామాలను చెప్పవచ్చు ఖర్చుల పైన నియంత్రణ పెట్టుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అపూర్వంలో డబ్బు తెచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఎలాంటి ఆందోళన లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి కొద్దిగా ట్రావెలింగ్ ఈ రోజు అవసరమైతేనే చేయండి లేకపోతే మానేయండి మిథున రాశి కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఆకస్మికంగా ధనప్రాప్తి కలగబోతుంది గతంలో వచ్చే డబ్బు ఈ రోజు వచ్చే అవకాశాలు ఉండబోతున్నాయి ఈ రోజు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజు ఎవరికైనా హామీ ఇవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎలాంటి ఇబ్బంది లేదు షేర్ మార్కెట్ లో ఈ రోజు పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న ఎలాంటి ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు ఈ రోజు స్నేహితులతో పాటు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మిగతా చోట్ల బాగానే ఉండబోతుంది కర్కాటక రాశి కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా వర్క్ పట్ల ఇబ్బంది ఎక్కువగానే ఉండబోతుంది అధికారులతో పాటు ఈ రోజు సంబంధం అంత అనుకూలం కనబడలేదు చిన్న చిన్న విషయాల వల్ల కొద్ది గొడవ జరిగే అవకాశం ఉండబోతుంది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిన వల్ల కొద్దిగా ఆందోళన పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉండబోతుంది ఈ రోజు కొద్దిగా మానసిక స్థితి కొద్దిగా నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి అన్ని బాగుంటాయి ఈ రోజు సింహరాశి కనుక చూసుకుంటే సింహరాశి వారికి చాలా బాగుండబోతుంది లక్ సపోర్ట్ ఈ రోజు మీ వెంట ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉండబోతుంది ఏదైనా ప్రయత్నం ఈ రోజు మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా పనిలో ఎవరైనా సహకారం కనుక కావాలనుకున్నట్లయితే కూడా ఖచ్చితంగా సహకారం లభించే అవకాశం కనబడబోతుంది ఈ రోజు ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు పడకండి ఎవరిదైనా సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి మిగతా చోట్ల బాగానే ఉండబోతుంది ఖర్చులు పడే కొద్దిగా నియంత్రించుకోండి ఈ రోజు కన్యారాశి కనుక చూసుకున్నది కన్యారాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది డబ్బుల విషయంలో ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే ఖచ్చితంగా ఆ ఇబ్బంది నుంచి కొద్దిగా బయటపడే అవకాశం కూడా ఉండబోతుంది ఒక వ్యక్తి సహకారం వల్ల ఈ రోజు కొద్దిగా గుట్టెక్కే అవకాశం కూడా ఉండబోతుంది కానీ మానసిక స్థితి కూడా అంత అనుకూలంగా బాధగా చెప్పలేము కానీ బాగానే ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు ఎవరైనా హామీ ఇవ్వాలనుకున్నట్లయితే కొద్దిగా ఆలోచించని హామీ ఇవ్వండి తులారాశి కనుక చూసుకున్నది తులారాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా అనుకూల పరిణామాలని చెప్పుకోవచ్చు బిజినెస్ లో దాంపత్య జీవితంలో కుటుంబంలో మరియు విద్యార్థులకి ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం సరిగా చూసుకోవడానికి ప్రయత్నించండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఈ రోజు ఏదైనా డిసిజన్ తీసుకోవాలనుకున్నట్లయితే కొద్దిగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి తొందరపాటులో ఎలాంటి విషయంలో డిసిజన్ తీసుకోకండి ఈ రోజు ఎవరిదైనా స్పిరిచువల్ గైడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటారు వృశ్చిక రాశి కనుక చూసుకున్నట్టు వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా అంత అనుకూలంగానే మనం చెప్పుకోలేము కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి శత్రులు ఈ రోజు కొద్దిగా పెరిగే అవకాశం ఉండబోతుంది కౌటుంబిక జీవితంలో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండబోతుంది ఏదో ఒక రకమైన కొద్దిగా ఒత్తిడి కొద్దిగా ఆందోళన కొద్దిగా తగాదాలు అయ్యే అవకాశం ఈ రోజు వృశ్చిక రాశి వారి వెంట ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి ఈ రోజు ఎలాంటి రకమైన హామీలు ఇవ్వకండి మానసిక స్థితి ఈ రోజు అంత అనుకూలంగా కనబడట్లేదు ధనుసు రాశి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి చాలా అద్భుతంగా బాగానే ఉండబోతుంది ఆకస్మికంగా ఏదో ఒక రకమైన శుభవార్త ప్రేమికులు చూసే అవకాశం కూడా ఎక్కువగానే ఈ రోజు కనబడబోతుంది ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా పని మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికైనా ఈ రోజు హామీ ఇవ్వాలనుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు హామీలు ఇవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది ఈ రోజు లేదు ఈ రోజు కొద్దిగా విశేషంగా ఏదైనా క్రియేటివిటీ తోటి పని మొదలు క్రియేటివిటీతో కూడిన పని ఉన్నట్లయితే దాన్ని ఈ రోజు మొదలు పెట్టండి చాలా బాగుంటది మకర రాశి కనుక చూసుకున్నట్టు మకర రాశి వారికి ఈ రోజు కొద్దిగా ఇబ్బంది ఖచ్చితంగా కనబడబోతుంది వర్క్ లో కావచ్చు మరియు ఇంట్లో అయినా కావచ్చు
ఏదో విషయంలో కొద్దిగా బాధ ఖచ్చితంగా ఈ రోజు కనబడబోతుంది ఆ బాధ నుంచి బయటికి రావాలంటే కొద్దిగా మీరు ఈ రోజు స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే కొద్దిగా ప్రాణాయామం ఖచ్చితంగా చేసుకోవాలి మకర రాశి వారు విశేషంగా ఆడవాలి ఈ రోజు మకర రాశి వారు కొద్దిగా ప్రాణాయామం ఎక్కువగానే చేసుకోండి దానితో పాటు ఈ రోజు విశేషంగా మకర రాశి వారు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కొద్దిగా మౌనంగా ఉంటేనే చాలా బెటర్ చాలా అనుకూలంగా కౌటుంబిక జీవితంలో అన్ని పరిణామాలు ఈ రోజు అంత అనుకూలంగా లేవు సంతానం నుంచి కొద్దిగా ఈ రోజు ఇబ్బంది కనబడబోతుంది విశేషంగా ఈ రోజు విద్యార్థులు మకర రాశి వారు అంత అనుకూలంగా లేదు గతంలో జరిగిన విషయాలు కావచ్చు లేకపోతే మీ కుటుంబంలో వ్యక్తిగతంగా జరిగిన విషయాల వల్ల కావచ్చు కొద్దిగా మానసిక స్థితి ఈ రోజు ఆందోళన పడిగే అవకాశం ఉండబోతుంది కుంభ రాశి వారికి ఈ రోజు గనుక చూసుకున్నట్లయితే కుంభ రాశి వారికి నిన్నటికంటే ఈ రోజు కొద్దిగా బాగానే కనబడబోతుంది అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు కౌటుంబిక జీవితం వల్ల ఏదో ఒక రకమైన డిసిషన్స్ ఇంపార్టెంట్ డిసిషన్స్ గనుక ఉన్నట్లయితే ఈ రోజు తీసుకోవడానికి ప్రయత్నించండి బాగానే ఉండబోతుంది మనసులో ఉన్న మాట ఈ రోజు ఎవరితో ఎక్కువగా చెప్పించుకోవడానికి ప్రయత్నించకండి ఈ రోజు విద్యార్థులు కుంభరాశి వారి విషయంగా చాలా అద్భుతంగానే మీ పట్ల కనబడబోతుంది ఏదైనా అప్లై బ్యాంక్ ఏదైనా ఏవైనా ఈ రోజు బ్యాంక్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏదైనా అపాయింట్మెంట్ లెటర్ కనుక ఉన్నట్లయితే ఈ రోజు ఖచ్చితంగా అప్లై చేయండి చాలా బాగుండబోతుంది ఈ రోజు విశేషంగా కుంభరాశి వారు గృహస్థులకి ఏదో ఒక రకమైన శుభవార్త ఖచ్చితంగా చూసి తీరుతారు మీనరాశి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల అక్కడ ఏదో ఒక రకమైన కొద్దిగా బాధ కొద్దిగా ఇబ్బంది ఖచ్చితంగా కనబడబోతుంది ఆర్థిక ఇబ్బందులు పడిన ఈ రోజు మీనరాశి వారు ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉండబోతుంది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు ఆచితోచి నిర్ణయాలు తీసుకోండి ఎలాంటి విషయంలో ఎక్కువ తొందర పాటు పడకండి ఎవరిదైనా సహకారం కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సహకారం తీసుకోవడానికి ముందుకు వెళ్ళండి సమయాన్ని ఈ రోజు వృధా చేసుకోకండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే కొద్దిగా వెయిట్ చేయండి కానీ దానికన్నా ముందు ఆ పని పట్ల ప్రణాళిక మొదలు పెట్టడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది మనసు పైన ఖచ్చితంగా నియంత్రించుకోండి ఆరోగ్యం విషయంగా ఈ రోజు మీనరాశి వారు చాలా జాగ్రత్తగా చూసుకోండి మేష రాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరు ఈ రోజు